గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీకు ఈరోజు ఏం చెప్పవాలనుకుంటున్నానంటే, మనకు 10,000 లోపల, ఫైవ్ టు 10,000లో ఎటువంటి మొబైల్స్ బెస్ట్ మొబైల్స్ మీరు తీసుకోవచ్చో నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసి దీంట్లో నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి 4 మొబైల్స్ నాకు చాలా నచ్చాయి. అది కూడా 5 to 10,000 రూపీస్ మధ్యలో ఉన్నటువంటి బెస్ట్ ఫోన్స్ నేను మీకు ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ రెడ్మీ నోట్ 5 ఫ్రెండ్స్. రెడ్మీ నోట్ 5 ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 5 2 వేరియంట్స్లో ఉంది. ఒకటి రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో. రెడ్మీ నోట్ 5 నార్మల్ వచ్చేసి 3GB ర్యామ్ 32GB వేరియంట్ అయితే 9,999 రూపీస్ ఫ్రెండ్స్. దీని ఫీచర్స్ వచ్చేసి ఏమంటే, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. అలాగే 18:9 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. అలాగే మీరు చూసినట్టయితే ఇది 18:9 రేషియో ఫ్రెండ్స్ ఫుల్ స్క్రీన్, ఎందుకంటే స్క్రీన్ చాలా పెద్దది, 6 inches స్క్రీన్ ఇది. ఆల్మోస్ట్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అన్నమాట. ఓకే, ఫుల్ హై డెఫినేషన్ డిస్ప్లే. అండ్ దీనికి గ్లాస్ వచ్చేసి యూజ్ చేసింది కూడా గొరిల్లా గ్లాస్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది కూడా 2.5D కర్వ్డ్ గొరిల్లా గ్లాస్ అన్నమాట దీనికి యూజ్ చేసింది. సో లుక్ వైజ్ కూడా ఇది చాలా బాగుంది. ఇంకా అలాగే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఫోటోస్ అండ్ MAH, అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే 2GHz స్పీడ్ అన్నమాట ఇది, ఆక్టాకోర్ ప్రాసెసరు. తర్వాత స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అనేది దీనికి యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫొటోస్ అనేది కూడా చాలా క్లారిటీగా వస్తాయి. ఇది రెడ్మీ నోట్ 4 కంటే కూడా చాలా బాగా ఉంది. రెడ్మీ నోట్ 4లో కెమెరా క్లారిటీ సరిగా లేదు. రెడ్మీ 3S ప్రైమ్, రెడ్మీ నోట్ 4 వీటన్నిటికంటే ఈ రెడ్మీ నోట్ 5లో చాలా 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 కెమెరా క్లారిటీ అనేది ఉంది. ఓకే, లార్జ్ పిక్సెల్ అది కూడా 1.25 మైక్రోమీటర్, రేర్ కెమెరా అనమాట. అంటే 12MP రేర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా. దీంట్లో స్పెషల్ ఏంటంటే సెల్ఫీ లైట్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్లాష్ లైట్ వస్తుంది కదా, అలాగే ఫ్రంట్ కూడా సెల్ఫీ లైట్ అనేది వస్తుంది. అది కొత్తగా ఈ మొబైల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇది హైబ్రిడ్ స్లాట్. ఈ MI యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే MIUI 9 అనమాట ఇది, ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, MIUI 9 ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అనమాట, నౌగాడ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంకా స్లాట్ చూసుకుంటే ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. ఓన్లీ 2 SIMs లేదా 1 SIM + 1 మైక్రో కార్డ్ ఇది యూజ్ చేయొచ్చు అనమాట. మైక్రో SD కార్డు, మెమరీ కార్డు ప్లస్ 1 SIM లేదా 2 SIMs మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా తర్వాత స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమొరీ అండ్ ఎక్స్పాండబుల్ అప్ టు 128GB. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 5 మాత్రం చాలా 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 బాగుంది. ఇది 10,000లో చాలా బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పచ్చు. ఇంకా తర్వాత మనం ఇంకొక మొబైల్ చూడొచ్చు, అది నెక్స్ట్ 10RD మొబైల్స్లో. 10R కూడా ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 10RE తీసుకోండి. 10RE మీకు 6,699 రూపీస్కే మీకు వస్తుంది. అది కూడా ఫ్రీ డెలివరీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి చూడండి, స్క్రీన్ కూడా చాలా పెద్దది. ఇది 5.5 inch స్క్రీన్ అనమాట. ఇది 10RE మొబైల్, 5.5 inch ఫుల్ HD డిస్ప్లే అండ్ 4000 mAh బ్యాటరీ. బ్యాటరీ కూడా దీంట్లో రెడ్మీ నోట్ 5కి ఈక్వల్గా ఉంది. ఇంకా అలాగే స్నాప్డ్రాగన్ చూసుకుంటే ఇది 430, అది 625 స్నాప్డ్రాగన్. సో స్నాప్డ్రాగన్ వైజ్ అది బాగుంది. ఇంకా తర్వాత ప్యూర్ అండ్ సెక్యూర్ OS, దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్, ప్యూర్ ఆండ్రాయిడ్ వర్షన్ అనమాట. అది కూడా నౌగాట్. ఇంకా స్క్రీన్ చూసుకున్నట్టయితే 5.5 ఫుల్ HD స్క్రీన్ అనమాట. సేమ్ దాంట్లో కూడా రెడ్మీ నోట్ 5లో కూడా 6 inches ఫుల్ HD డిస్ప్లే. ఇంకా
ఇంకా తర్వాత ఇది పిక్సెల్ వైజ్ చూసుకుంటే 1920x1080, అది దీనికంటే మంచిగా ఉంది ఫుల్ హెచ్డి స్క్రీన్ అది, ఐ మీన్ రెడ్మీ నోట్ 5. ఇంకా తర్వాత ఈ 10R వచ్చేసి 403 pixels పర్ ఇంచ్ అండ్ 400 nits బ్రైట్నెస్ టు స్ట్రీమ్ యువర్ ఫేవరెట్ ఇన్ వివిడ్ క్లారిటీ. దీంట్లో ఫుల్ హెచ్డి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసినటువంటి గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, సేమ్ రెడ్మీ నోట్ 5లో కూడా గొరిల్లా గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. సో గ్లాస్ వైజ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5 బాగుంది, ప్రైస్ వైజ్ చూసుకుంటే 10R బాగుంది, ఎందుకంటే 6699 rupees 10R మొబైల్ చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వైజ్ చూసుకుంటే ఇది 4000 mAh, సేమ్ నోట్ 5కి ఈక్వల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇది 4 Snapdragon 430 ఆక్టాకోర్ ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే రెడ్మీ నోట్ 5లో కూడా ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 620 కదా, సో అది పర్ఫార్మెన్స్ వైజ్ అది బాగుంటుంది దీనికంటే, కానీ ప్రైస్ వైజ్ మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇంకా మల్టీ టాస్కింగ్ కూడా దీంట్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే 2, 3, 4, 10 ఎన్ని మనం టాస్క్ కావాలని ఓపెన్ చేసి పెట్టుకొని చేస్తాం కదా, ఒక పేపర్లో యూజ్ చేసుకుంటే ఇంకొక మళ్ళీ ఇంకొక టాస్క్ నెక్స్ట్ అలా యూజ్ చేయడంలో ఇది మల్టీ టాస్కింగ్లో చాలా బాగుంది. రెడ్మీ నోట్ 5లో కూడా చాలా బాగుంది. ఇంకా స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే ఇది మీకు 2 variants దొరుకుతుంది, 1 2GB RAM 16GB ఇంటర్నల్ మెమొరీ, ఇంకా సెకండ్ వేరియంట్ వచ్చేసి 3GB RAM 32GB ఇంటర్నల్ మెమొరీ అన్నమాట. ఈ రెండు ఎక్స్పాండబుల్ అప్ టు 128GB. ఇంకా నెక్స్ట్ కెమెరా వచ్చేసి రెండిట్లో కూడా పర్వాలేదు, బాగానే ఉంది, అంటే మరి అంతగా తీసేసే విధంగా అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది 5MP ఫ్రంట్ కెమెరా, అలాగే 13MP బ్యాక్ కెమెరా ఉంది దీంట్లో. సో కెమెరా కూడా ఏం తీసేసే విధంగా లేదు. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, మీకు 6699 rupees ఇది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడం చాలా గ్రేట్ అన్నమాట. అండ్ సెక్యూర్ అండ్ ఫాస్ట్ అన్లాక్ కూడా ఉంది దీంట్లో, ఓకేనా. అది కూడా మీకు ఈ అన్లాక్ చేయడం వచ్చేసి 0.2 seconds మీరు అన్లాక్ చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 5లో కూడా మీకు ఫాస్టెస్ట్ అన్లాక్ అనేది ఉందన్నమాట. ఇది కూడా ఆండ్రాయిడ్ వచ్చేసి అప్గ్రేడబుల్ టు ఓరియో ఉందన్నమాట, అంటే ఇది నౌగట్ కదా, దానికి ఓరియో అప్డేట్ కూడా వస్తుంది. ఇంకా తర్వాత చూసుకుంటే రెండు సిమ్లు 4G అన్నమాట. ఇంకా కలర్ చాయిసెస్ మీకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో మీకు అవైలబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మొబైల్ 10R టూ వేరియంట్స్ ఉన్నాయి కదా, ఒకటి 6999 ఇంకోటి 5699, రెండింటికి 1000 rupees డిఫరెన్స్. 5699 rupees దానికి సేమ్ ఫీచర్స్ అండ్ అలాగే 2GB RAM 16GB ఇంటర్నల్ మెమొరీ, దీనికి 10R కి 3GB RAM 32GB ఇంటర్నల్ మెమొరీ అనేది ఉంది. ఇంకా దాని నెక్స్ట్ మొబైల్ 10R జీ కూడా మీకు చాలా మంచి ఫీచర్స్తో ఉంది. ఇప్పుడు ఇది 3GB వేరియంట్, నెక్స్ట్ 4GB వేరియంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ మీరు చూసినట్టయితే 3GB వేరియంట్ 7999 ఉంది, 4GB వేరియంట్ వచ్చేసి 10R జీ కూడా చాలా మంచి ఫీచర్స్తో ఉంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే 10R జీ సేమ్ 10R జీ 3GB 32GB ఇంటర్నల్ మెమొరీ అండ్ 4GB వచ్చేసి
4GB 64GB ఇంటర్నల్ మెమొరీ మీకు 10,000లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మొబైల్ మీరు చూసినట్టయితే ఒప్పో రియల్మీ వన్ కూడా చాలా బాగుంది. ఒప్పో రియల్మీ వన్ చూసినట్టయితే ఇది కూడా చాలా బాగుంది. ఇది 4GB 64GB ర్యామ్ తో వస్తుంది. 4GB ర్యామ్ 64GB, నెక్స్ట్ 3GB ర్యామ్ 32GB, 6GB ర్యామ్ 128GB. ఈ 3 వేరియంట్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో అన్నిట్లో కంటే బెస్ట్ వచ్చేసి 4GB అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీ. ఇది వచ్చేసి సిల్వర్, డైమండ్ బ్లాక్ అండ్ సోలార్ రెడ్లో ఈ 3 కలర్స్లో మీకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా అలాగే 3GB 32GB ఇంటర్నల్ మెమొరీలో తీసుకుంటే ఇది కూడా సేమ్ సిల్వర్, డైమండ్ బ్లాక్ అండ్ సోలార్ రెడ్లో వస్తుంది. ఇది 8,990 రూపీస్ మాత్రమే. మీకు దానికి దీనికి 2,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఈ 6GB 128GB మొబైల్స్ కింద తీసుకుంటే సేమ్ ఇవి కూడా సిల్వర్, డైమండ్ బ్లాక్ అండ్ సోలార్ రెడ్లో కూడా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 13,000 వరకు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు రియల్మీ వన్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మన టాపిక్ వచ్చేసి 10,000 లోపు ఉన్నటువంటి మొబైల్స్లో కదా. సో 10,000 లోపల ఉన్నటువంటి మొబైల్స్లో బెస్ట్ ఫోన్ రెడ్మీ రియల్ వన్ అండ్ రెడ్మీ నోట్ 5 అని చెప్పుకోవచ్చు మనం. సో దీనికి ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి 13MP ప్రైమరీ కెమెరా ఉంది, అలాగే 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో అంటే ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు, మనకు కెమెరా కోసమే ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఇది 6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అన్నమాట. తర్వాత 2160 అండ్ 1080 కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్ అన్నమాట ఇది. ఇంకా అలాగే 403 పిక్సెల్ పర్ ఇంచ్ అనేది కూడా మీకు డెన్సిటీ ఎక్కువగా ఉంది. ఇంకా అలాగే ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ కూడా ఉందన్నమాట, ఓరియో. ఓకే, సో దీని స్పీడ్ 2 GHz. అండ్ అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇది 4GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్లో కూడా మీకు దొరుకుతుంది. ఇంకా తర్వాత ఇంకా చూసుకుంటే ఇంకా బ్యాటరీ వచ్చేసి రెడ్మీ నోట్ 5 కంటే తక్కువే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3410mAh మాత్రమే. రెడ్మీ నోట్ 5 వచ్చేసి 4000mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అది. సో దీనికంటే రెడ్మీ నోట్ 5 బాగుంది. ఇంకా అలాగే చూసుకుంటే ఇది 154 గ్రామ్స్ ఉంది, రెడ్మీ కూడా 150 గ్రామ్స్ ఉంది. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు, ఫేస్ అన్లాక్ ఉంది. ఇంకా రెడ్మీ నోట్ 5లో చూసుకుంటే ఫేస్ అన్లాక్ లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. కానీ రెండిట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ వైజ్, కెపాసిటీ వైజ్, బ్యాటరీ బ్యాకప్ అని చూసుకుంటే రెడ్మీ నోట్ 5 చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే రెడ్మీ నోట్ 5 ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఒప్పో రియల్మీ వన్. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి 10RG అండ్ ఫోర్త్ వచ్చేసి 10RE. ఈ 4 మొబైల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది 5,000 to 10,000 లోపల ఉన్నటువంటి మొబైల్స్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.